తెలంగాణలో అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. 9 జిల్లాల్లో నిన్న కురిసిన వర్షానికి భారీగా పంట దెబ్బతింది. పలుచోట్ల వడగళ్ల వాన అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చగా గాలి దుమారం బీభత్సాన్ని సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలిగాయి. మామిడికాయలు రాలిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. ఖమ్మంలో కుండపోత వర్షం కురిసింది. నేలకొండపల్లి మార్కెట్ యార్డ్లో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కోదాడ సిరిపురం గ్రామంలో పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మునగాల మండలంలో పిడుగుపాటు శబ్దానికి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడెం వెళ్లే రోడ్డు, మట్టిపల్లి వెళ్లే రోడ్డులో చెట్లు కూలి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు దామరచెర్ల, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాల్లో వర్షం కురిసింది. దామరచెర్లలో వడగళ్ల వానతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఐకేపీ కేంద్రాల్లోని పెద్ద ఎత్తున ధాన్యం తడిసింది. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు, ఉడిమిళ్ల గ్రామంలో భారీ వర్షం కురిసింది. వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో వడగళ్ల వానకు పలుచోట్ల పంట నష్టం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ఆయనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పిడుగుపడి మృతి చెందాడు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, స్టేషన్ ఘన్పూర్ మార్కెట్లోని ధాన్యంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాలు ఆరబోసిన ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా మెట్ట ప్రాంత మండలాలైన హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా చోట్ల మామిడి చెట్లు విరిగిపడ్డాయి. అటు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్లు కురిశాయి. వరి పంట నేలకొరిగింది. వరంగల్ కరీంనగర్ రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. తెలంగాణలో అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. 9 జిల్లాల్లో నిన్న కురిసిన వర్షానికి భారీగా పంట దెబ్బతింది. పలుచోట్ల వడగళ్ల వాన అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చగా గాలి దుమారం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మామిడికాయలు రాలిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. ఖమ్మంలో కుండపోత వర్షం కురిసింది. నేలకొండపల్లి మార్కెట్ యార్డులో నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయింది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కోదాడ సిరిపురం గ్రామంలో పిడుగుపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మునగాల మండలంలో పిడుగుపాటు శబ్దానికి ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. హుజూర్ నగర్ నుంచి మిర్యాలగూడ వెళ్లే రోడ్డు, మట్టిపల్లి వెళ్లే రోడ్డులో చెట్లు కూలి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు దామరచర్ల, మునుగోడు, అడవిదేవులపల్లి మండలాల్లో వర్షం కురిసింది. దామరచర్లలో వడగళ్ల వానతో వరి పంటలకు నష్టం వాటిల్లింది. ఐకేపీ కేంద్రాల్లోని పెద్ద ఎత్తున ధాన్యం తడిసింది. నాగర్ కర్నూలు జిల్లా వదర మండలంలోని మద్దిమడుగు, ఉడిమిళ్ల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్ అర్బన్, జనగామ జిల్లాలో వడగళ్ల వానకు పలుచోట్ల పంట నష్టం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవేలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పిడుగుపడి మృతి చెందాడు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, స్టేషన్ ఘనపూర్ మార్కెట్లోని ధాన్యంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా మెట్ట ప్రాంత మండలాలైన హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో వడగళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. చాలా చోట్ల మామిడి చెట్లు విరిగిపడ్డాయి. అటు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాల్లో వడగళ్లు కురిశాయి. వరి పంట నేలకొరిగింది. వరంగల్ కరీంనగర్ రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం తరలింపు, కొనుగోలు, తడిసిన ధాన్యం, గోనె సంచులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పిడుగు పడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో నల్గొండ జిల్లాలో కనిపించింది. పిడుగుపడి ఓ చెట్టు కాలిపోయింది. క్షణాల్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే చెట్టు కాలిపోయింది. పిడుగు పడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో నల్గొండ జిల్లాలో కనిపించింది. పిడుగుపడి ఓ చెట్టు కాలిపోయింది. క్షణాల్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే చెట్టు కాలిపోయింది.